ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలయాలు రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కాషాయమయమయ్యాయి. సిటీలో ఏ వీధిలో చూసినా రాముడి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు భక్తులు. సీతారామ లక్ష్మణ వానర సైన్యంతో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు శోభాయాత్రలో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. మరిన్ని వివరాలు వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. ఎక్కడ చూసినా అయోధ్యనే గుర్తించే విధంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తి పార్వశంగా మారింది. శ్రీరామచంద్రుడి ఈ సంబంధించిన శోభాయాత్రలతోటి ఘనంగా నిర్వహిస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం రాముడికి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్టతోటి ఒక్కసారిగా భక్తి పార్వశ్యంతో మారుమోగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే కనిపిస్తుంది. చిన్నారులంతా కూడా రాముడి వేషధారణతోటి పట్టాభిషేకం జరిగే సమయంలో ఏ విధంగా అయితే రాముడు ఉంటాడో ఆ విధమైనటువంటి దృశ్యాలంతా కూడా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా శోభాయాత్ర, రాముడికి సంబంధించినటువంటి నామస్మరణ ఇవే మారుమోగుతున్నాయి. విద్యార్థులలో కూడా భక్తి పార్వశ్యాన్ని పెంపొందించే విధంగా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. ఆ రాముడికి సంబంధించినటువంటి నిజంగా అప్పుడు రాముడికి సంబంధించినటువంటి పట్టాభిషేకం కానీ అవన్నీ జరిగితే ఎలా అయితే కోలాటాలతోటి ఆ శోభాయాత్ర ఘనస్వాగతం పలికారో అట్లా విద్యార్థులంతా కూడా ఆ వేషధారణతోటి వాటన్నిటితోటి కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామవుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కిష్కిందకాండ అంటే ఆ రామయ్యకు సీతమ్మను లంక నుంచి తీసుకొచ్చే సమయంలో హనుమంతులు ఏ విధమైనటువంటి తోడ్పాటును అందించారో వాటన్నిటినీ ఆ భక్తిభావం అంటే రాముడు అంటే కనిపించేది హనుమంతుడే, ఆ హనుమంతుడే భక్తి పార్వశ్యానికి ప్రతీకగా నిలుస్తారు. అలాంటి హనుమంతుడు వేషధారణలో చిన్నారులంతా కూడా మనకు కనిపిస్తున్నారు. చూడవచ్చు గదగట్టు కావచ్చు, తర్వాత ఏదైతే హనుమంతుడిని ప్రతిరూపాన్ని ప్రతిబింబించే విధంగా కూడా ఆ రామయ్యకు స్వాగతం పలుకుతూ ఆ రామయ్యను తోడుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కనిపించేసే విధంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా రామ మందిరం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో అక్కడ రాముడి ప్రతిష్ట విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం ఒక్కసారిగా భక్తి పార్వశ్యంగా వీధులన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓవైపు రామాలయాల దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, భజనలు జరుగుతున్నాయి. ఆ రాముడికి సంబంధించినటువంటి ఎవరికి వాళ్ళు ఆ రాముడి పట్ల ఉన్న తమ భక్తిని ప్రదర్శించుకునే విధంగా కూడా చేస్తున్నారు. చిన్నారులైతే ఒక్కసారి భక్తి పార్వశ్యంతో వీళ్ళంతా కూడా ఉన్నారని చెప్పచ్చు. ఇవన్నీ కూడా పిల్లలకి ఎట్లా చెప్పే ప్రయత్నం చేశారు, ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉందండి. ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు అండి. మనము మా పాఠశాల ఇది ఎస్ఎంఆర్ఎస్ హై స్కూల్ అండి, నకలగుట్ట ఇది. మేము మా పిల్లలకి మేము ఒక వారం రోజుల నుండి మా పిల్లలకి పాఠశాలలో పండగ వాతావరణం అండి. అయోధ్యలో ఎలాగైతే పండగ చేసుకుంటున్నారో మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న రోజు ఇది. మన భారతదేశంలో ఎలాగైతే పండగ వాతావరణం ఉందో మా పాఠశాలలో కూడా మేము వారం రోజుల నుండి పిల్లలకి రాముని యొక్క ప్రతి గుణగణాల గురించి వివరిస్తూ ఆయన ఏంటి పితృవాక్య పరిపాలనుడు, అతడు ఆడిన మాట తప్పకుండా, తన ఎట్లాగ ఏకపత్ని వ్రతుడు, తన యొక్క సుగుణాలన్నీ పిల్లలకు తెలియజేస్తూ ముందు ముందు తరాలకు ఆ రాముని ఆదర్శంగా తీసుకొని ముందు ముందు ఎలా ఉండాలి వాళ్ళకి అన్నింటినీ తెలియజేస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేస్తూ మేము ఈ రోజు పిల్లలతో ఇది ఈ అయోధ్య రాముని యొక్క ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ జరిగింది, ఇక్కడ చూస్తేనేమో బాలరాములే కనిపిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. మేము మా ఎస్ఎంఆర్ హై స్కూల్ తరఫు నుండి నకలగుట్టలో పిల్లల్లో ఇప్పుడు ఆ రాముని యొక్క మందిర నిర్మాణం ఎంత అద్భుతంగా జరుగుతుందో ఇక్కడ కూడా అంతే అద్భుతంగా ఈ రాముని యొక్క గుణాలని సుగుణాలని ప్రజలలో చైతన్యం కలిగించడానికి మా పిల్లల్లో రాముని యొక్క సుగుణాలని పిల్లల్లో ఆయన యొక్క విలువలను తెలియజేసే ఒక గొప్ప ఉద్దేశం. ఎట్లా ఉందంటే మీ వీధులన్నీ చూస్తే ఇప్పుడు అయోధ్యనే తలపించే విధమైనటువంటి భక్తి పార్వశ్యం కనిపిస్తుంది. ఆ అయోధ్య ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుందా, ఎట్లా ఉంది అసలు? హనంకొండలో ఏ స్కూల్లో ఇంత చక్కగా ఇంత మందిని ఇంత అందరి పిల్లల్ని ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ని పార్టిసిపేట్ చేపించారు. ఎట్లా ఉందంటే అక్కడ అయోధ్యను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? రకంగా మన హనుమకొండని కూడా తయారు చేశారు, ఆ రకంగా అనిపిస్తుంది. అయోధ్యనే ఇక్కడ సీతా రాముడు లక్ష్మణుడు ఎవ్రీ పాత్రను పోషిస్తున్నారు పిల్లలందరూ. చాలా ఈ అసలు ప్రస్తుతం ఇప్పుడు యాంత్రిక ప్రపంచంలో పిల్లల్ని అందరూ మర్చిపోతున్నారు. స్కూల్లో కూడా ఏది నేర్పించకుండా ఏదైనా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చదువు 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 అనేదే ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ప్రతి పండగకి ప్రతి దానికి సంబంధించిన దానికి అనుగుణంగా ఈ వాతావరణాన్ని సృష్టించి మళ్ళీ పురాతన కాలంలో ఉన్న జరిగిన రోజుల్లాగా తీసుకొచ్చి చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము ఈ డాన్స్ ఒక 1 వీక్ నుండి మేము చేస్తున్నాము. మా స్కూల్ యాజమాన్యం ఈ ప్రోగ్రాం చేయడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు, దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి డాన్స్ నేర్చుకున్నావు? 3-2 డేస్. ఎట్లా ఉంది ఈ శోభాయాత్రలో పాల్గొనడం? చాలా బాగుంది. అందులో రాముడి వేషం సీత వేషం వీళ్ళంతా వేశారు కదా, వాళ్ళంతా ఎవరో తెలుసా?
సిక్స్త్ క్లాస్ అక్కయ్యలు అన్నయ్యలు. పిల్లలు అయితే ఆనందం వ్యక్తం అవుతుంది. పిల్లల్లో కూడా బాలరాముడిని తలపించే విధమైనటువంటి వేషధారణ, తర్వాత ఆ రాముడికి సంబంధించినటువంటి ఘట్టాలు, వీటన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఈ శోభాయాత్రలో వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఎక్కడ చూసినా రామమయంగా కనిపిస్తుంది. రాముడి భక్తి పారవశ్యంతో ఈ ప్రాంతమంతా కూడా మారుమవుతుంది. మరో అయోధ్యను తలపించే విధంగా కూడా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. రామాలయాలు కావచ్చు లేదా ప్రముఖ దేవాలయాలు, అన్ని చోట్ల కూడా అక్కడ అయోధ్య జరుగుతున్నటువంటి విశిష్టత ఆ కార్యక్రమాన్ని అంతా కూడా లైవ్లో కూడా వీక్షించే అవకాశం కూడా ఈసారి దేవాలయ కమిటీలన్నీ కూడా కల్పించాయి. ఈడో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్ హన్మకొండ నుంచి.